అమరులకు ఘనంగా నివాళులు. అమరుల స్ఫూర్తితో పోరాడదాం వామపక్ష పార్టీలు. చారిత్రాత్మక విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాముల స్ఫూర్తితో సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడదాం అని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లకంటి సత్యం, న్యూ డెమోక్రసీ నాయకులు ఇందూరు సాగర్ పిలుపునిచ్చారు. విద్యుత్ పోరాట అమరుల వర్ధంతి సందర్భంగా స్థానిక సుభాష్ విగ్రహం వద్ద వారి చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు విద్యుత్ ఛార్జీలు పెంచి నిరసన తెలిపిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపి కాల్పులు జరిపిందన్నారు. నేడు కరోనాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థలను దేశ విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని దీనిని అడ్డుకుంటామన్నారు. విద్యుత్ పోరాట అమరవీరులైన కామ్రేడ్ రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాములకు ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం, వామపక్షాల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతున్నది. ఆనాడు 2000 సంవత్సరంలో పాలక ప్రభుత్వం ప్రజల్ని మీద భారాలు మోపుతూ విద్యుత్ ఛార్జీలు 1000 కోట్ల రూపాయలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ వ్యతిరేకించారు. ప్రజలు పోరాటాల్లోకి వచ్చారు, ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండితనంతో ఆ ఛార్జీల భారాన్ని అట్టే కొనసాగించడంతో అది పతాక స్థాయిలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రజా పోరాటం చేపట్టడం జరిగింది. ఆ పోరాటంని అణిచివేయడం కోసం ఆనాడున్నటువంటి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించింది, లాఠీ ఛార్జ్ చేయించింది, ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కూడా ఆ పోరాటం ముందుకు సాగి ఆ పోరాటంలో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాములు వీరమరణం పొందారు. ఆ వీరుల యొక్క తెగింపు, ఆ వీరుల యొక్క త్యాగం భవిష్యత్ పోరాటాలకు కూడా అనేక సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలలో పాల్గొనే ఉద్యమకారులకు, ఆ ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నరహంతగా మరి విద్యుత్ ఛార్జీల పెంపును నిరసనగా జరిగినటువంటి ఆందోళనని ఆనాడు శాంతియుతంగా జలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేస్తూ మరి ముగ్గురి ప్రాణాలను పలిగొన్నటువంటి రోజుని ఈ అమరవీర విద్యుత్ అమరవీర దినంగా 20 ఆగస్టు 22 సంస్థరణ దినంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున సంస్థరణ దినం పాటిస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో మళ్ళీ ఈ విద్యుత్ ఛార్జీల పెంపులు జరుగుతాం. అందువల్ల మరి ఆనాడు అమరవీరులు విద్యుత్ బషీర్బాగ్ ఘటన మరి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి. ప్రజా ఉద్యమాలకు పోరాటాలకు ఇది ఘటన ఎన్నడూ కూడా మరి స్ఫూర్తిగా ఉంటుంది. మరి దీన్ని భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సరళీకృత ఆర్థిక విధానాల వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలకు మరి తప్పకుండా అమరవీరులు గుర్తుంటారు. వాళ్ళ పోరాట స్ఫూర్తిగా భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తామని, వారు చేసినటువంటి పోరాటాలు, త్యాగాలు, వారు చేసిన బలిదానాలు వృధా కావు, వాళ్ళ పోరాట స్ఫూర్తిగా ముందుకొస్తాపోతని మరొకసారి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి అమరవీరులకు విప్లవజ్వాలు తెలియజేస్తాం. చంద్రబాబు ప్రభుత్వం 2000 సంవత్సరం ఆగస్టు 2 పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి ప్రజాందోళన బాసిర్బాగ్లో చేసినటువంటి క్రమంలో నరాంతక చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ ప్రజల మీద కాల్పులు జరిపి ముగ్గురిని హత్య చేయడం అనేది జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇవాళ ప్రధానంగా కేంద్రంలో, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ విద్యుత్ రంగాన్ని మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం ఇవాళ కుట్రలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. ప్రధానంగా కరోనా సమయంలో ఇవాళ ప్రజలందరి మీద విద్యుత్ ఛార్జీలు పెంచి ఇవాళ ప్రజలను నడ్డి వీస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ప్రధానంగా ఉన్నది. కాబట్టి 2000 సంవత్సరం ఆగస్టు 22 విద్యుత్ పోరాట వీరుల స్ఫూర్తితోటి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమం నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పే సందర్భంగా ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు తుమ్మల వీరారెడ్డి, బండ శ్రీశైలం, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, దండంపల్లి సత్తయ్య, హలకొండ కాంతయ్య, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.